ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుంటాల ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత నీరు తాగి 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 14 మందిని రిమ్స్ కు, ఒకరు నిర్మల్, మరొకరిని నేరడిగొండ హాస్పిటల్ కు తరలించారు. విద్యార్థులు తీవ్ర కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు. కలుషిత నీటితో ఫుడ్ పాయిజన్ కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల క్రితం జ్వరంతో ఇంటికి వెళ్లిపోయిన ఫకీర్ నాయక్ తాండాకు చెందిన విద్యార్థిని చికిత్స పొందుతూ చనిపోయింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నిన్న హాస్టల్లో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుంటాల ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత నీరు తాగి 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 14 మందిని రిమ్స్ కు, ఒకరిని నిర్మల్, మరొకరిని నేరడిగొండ హాస్పిటల్ కు తరలించారు. విద్యార్థులు తీవ్ర కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. కలుషిత నీటితో ఫుడ్ పాయిజన్ కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల క్రితం జ్వరంతో ఇంటికి వెళ్లిపోయిన ఫకీర్ నాయక్ తాండాకు చెందిన విద్యార్థిని చికిత్స పొందుతూ చనిపోయింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నిన్న హాస్టల్లో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు చేస్తున్నారు.